ఇక మరికాసేపట్లో మహారాష్ట్ర పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ వెళ్ళనున్నారు కేసీఆర్. నాందేడ్లో వీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఇక దేవచానకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ చందు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చందు, గుడ్ మార్నింగ్ శివ. మహారాష్ట్ర లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నాందేడు పర్యటన మరికాసేపట్లో బయలుదేరి వెళ్ళనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం తో పాటు కుటుంబ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఈ రోజు పార్టీకి సంబంధించిన మహారాష్ట్ర సంబంధించిన పార్టీ నేతలకు శిక్షణ తరగతులు కూడా కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఆయన వెళ్తున్నారు. మొదట నాందేడులో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత సమావేశానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ కార్యకర్తలు శిక్షణ తరగతి నిర్వహిస్తారు. అయితే ముఖ్యంగా చూసినట్టుగా మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలు ఉంటే మొత్తం దాదాపు 1000 మంది ప్రతినిధుల యొక్క సమావేశానికి హాజరు కాబోతున్నారు. మహారాష్ట్రలో ఈ నెల 22 నుంచి కూడా పార్టీ సభ్యత్వంలో నిర్మాణం చేయనున్నారు. సాధారణ సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం చేయించాలని కూడా పార్టీ నేతలు కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని అధికంగా చేయాలని అది టార్గెట్ కూడా విధించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలను కూడా రేపు మహిళలకు రైతులకు ఇవ్వాలని కూడా నేతలకు ఇప్పటికే సూచించారు. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించేది కూడా ఇప్పటికే సన్నాహాలు చేసుకోవాలని కూడా కేసీఆర్ ఇప్పటి నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల చివరి వారంలో ఔరంగాబాద్ లో కూడా పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. మమతా చెప్తున్నా సీఎం కేసీఆర్ నాందేడికి బయలుదేరి వెళ్తారు. ఓకే ఓకే చందు, థ్యాంక్ యూ.